గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 10 సంవత్సరాలు అయ్యేటటువంటి రోజు. ఆ రోజు దశాబ్ది ఉత్సవాలు జరుపుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఓవైపు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుపుకునేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కూడా దశాబ్ది ఉత్సవాలలో కీలకంగా వాళ్ళు పాల్గొనేటటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని కీలకమైనటువంటి డిసిషన్ తీసుకునేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది. చాలా గ్రాండ్గా దశాబ్ద ఉత్సవాలను ప్లాన్ చేసేటటువంటి పరిస్థితి ఉన్నది. తెలంగాణ ఆవిర్భవ దినోత్సవాన్ని ఏ విధంగా సెలబ్రేట్ చేద్దాం, తెలంగాణ ప్రజలలో ఒక కొత్త ఉత్సాహాన్ని తెరపైకి తీసుకొద్దాం అనేటటువంటి ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి డిసిషన్స్ని కూడా తీసుకునేటటువంటి అవకాశం కనబడుతున్న పరిస్థితి. అయితే గత ప్రభుత్వం కొన్ని తీసుకున్నటువంటి నిర్ణయాలను ఇప్పుడు మార్చేసేటటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతున్న పరిస్థితి. అయితే మొన్న జరిగినటువంటి సెక్రటేరియట్లో కీలకమైనటువంటి భేటీలు కూడా జరిగినాయి. అక్కడ సెక్రటేరియట్లో జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఎవరు ఊహించినటువంటి రీతిలో చాలా క్లియర్ కట్గా కొన్ని కీలకమైనటువంటి అంశాలను ఎవరు ఊహించినటువంటి రీతిలో రేవంత్ రెడ్డి నిర్ణయాలు కూడా చకాచకా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి ఒక్కొక్క నిర్ణయం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు నచ్చనటువంటి పరిస్థితి. చాలామంది ఉద్యమకారులకు కూడా అది వాళ్ళ చెవున పడతలేదు. చాలామంది విభేదిస్తున్నటువంటి పరిస్థితి. మేము ఒప్పుకోము, మా వల్ల కాదు అంటూ కూడా చాలామంది క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకొంతమంది అయితే తెలంగాణ ఉద్యమకారులు ఇది రైట్ డిసిషన్, అట్లనే ఇది కరెక్ట్ అయినటువంటి డిసిషన్, సరైనటువంటి నిర్ణయం రేవంత్ రెడ్డి తీసుకుంటా ఉన్నాడు, ఖచ్చితంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఇదే అంటూ కూడా చాలామంది ఉద్యమకారులు మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది విద్యావంతులు కూడా యాక్సెప్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ కొంతమంది మాత్రం రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాల పైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అనేకమైనటువంటి కీలకమైనటువంటి ఆరోపణలు కూడా తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈరోజు అధికారులను పిలిచి మరీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినట్టు కూడా చర్చ వినబడుతున్నది. ఆ పని ఎవడు చేశాడంటూ కూడా రేవంత్ రెడ్డి ఈరోజు వాళ్ళని చాలా క్లియర్గా లోపలికి పిలిచి మరీ వాళ్ళని పరామర్శించే ప్రయత్నం చేసిండట, వాళ్ళని తిట్టేటటువంటి ప్రయత్నం కూడా చేసిండంటూ చాలా క్లియర్గా వినబడుతున్నటువంటి అంశం. అసలు అధికారులు చేసినటువంటి పని ఏంది? రేవంత్ రెడ్డి వాళ్ళని ఎందుకు తప్పు చేస్తే తాట తీస్తా, ఓవర్ యాక్షన్ చేస్తే వదిలిపెట్టనంటూ కూడా వార్నింగ్ ఇచ్చిండనేటటువంటి ఒక కోణం వినబడుతున్నటువంటి పరిస్థితి. అసలు జరుగుతున్నటువంటి పరిణామం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని డిసిషన్స్ తీసుకోబోతున్నాడు. 2వ తారీఖు సోనియా గాంధీని కూడా ఇక్కడ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోనియా గాంధీని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను ఆ రోజు అంటే తెలంగాణ సాధించిన రోజు డిసిషన్స్ తీసుకుంటే బాగుంటుంది, ఒక డిసిషన్ మేకర్ లాగా ఒక మంచి కీలకమైన నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నప్పటికీ అక్కడ ట్రయల్స్ నడుస్తున్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా కొన్ని కీలకమైనటువంటి విజువల్స్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి, కొన్ని డిసిషన్స్ కానివ్వండి అధికారికంగా రిలీజ్ చేయలేదు. కానీ అధికారుల అత్యుత్సాహం, సీక్రెట్ మీటింగ్ జరిగింది, ఆ సీక్రెట్ మీటింగ్ని ఉటావుటిన బయటపెట్టేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి అధికారుల పైన రేవంత్ రెడ్డి గుస్సాయిండ్ అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. ఓవైపు జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు అనేటటువంటి ఒక పాట కూడా ఉంటుంది. ఆ పాట తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి గీతం. అందే శ్రీ సారు చాలా క్లియర్గా ఆ రచయితగా ఉన్నటువంటి పరిస్థితి, ఆ చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా ఈ మధ్యకాలంలో ఆ పాట పైన నడుస్తున్న పరిస్థితి. అంటే ఆ పాటని మళ్ళీ కీరవాణి వాడబోతున్నాడు, కీరవాణి ఆ పాటని మళ్ళీ రీకనెక్ట్ చేయబోతున్నాడు అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది. అంటే ఈ పాటను మళ్ళీ పాడి మళ్ళీ 2వ తారీఖు తెరపైకి తీసుకురాబోతున్నారు అనే కోణం వినబడుతున్నది. కానీ తెలంగాణలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కళాకారులు, ఓవైపు ఉద్యమకారులు ఉన్నారు, ప్రశ్నించేటటువంటి గొంతుకలు ఉన్నారు, పాడేటటువంటి గలం ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ పాటతో ప్రశ్నించినటువంటి చాలా కీలకమైన వ్యక్తులు ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున పైకి లేపినటువంటి అనేక మంది గాయకులు ఉన్నారు, ప్రజాగొంతుకలు ఉన్నారు, ప్రజాగాయకులు ఉన్నారు, వాళ్ళతో పాడిపించకుండా కీరవాణినే పిలిచి ఎందుకు పాడిపిస్తూ ఉన్నారు? మరి తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులు సరిపోరా, ఈ పాటకు ఎందుకు ఈ తప్పు పని చేస్తూ ఉన్నారు అంటూ కూడా చాలామంది ఇటు సింగర్స్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే రేవంత్ రెడ్డి తీసుకోపోయేటటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు, ఆయన తీసుకునేటటువంటి డిసిషన్స్ ఏంటి, ఆ డిసిషన్స్ ఎందుకు తెరపైకి వచ్చింది, అసలు అధికారులు చేసినటువంటి తప్పేందనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. జూన్ 2వ తారీఖు రేవంత్ రెడ్డి ఆయన భారీ బహిరంగ సభలు కొన్ని కీలకమైనటువంటి అంశాలతో ముందుకొచ్చి 33 జిల్లాలను కాస్త 25 జిల్లాలుగా మార్చేటటువంటి ప్రయత్నం చేసే అవకాశం ఉందనేటటువంటి ఒక చర్చ నడుస్తున్నది.
ఫ్రీ బస్సులకు సంబంధించినటువంటి అంశంలో అనేకమైనటువంటి డిసిషన్స్ తీసుకునేటటువంటి అవకాశం ఉందనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్న పరిస్థితి. తర్వాత రేవంత్ రెడ్డి గీతాన్ని కూడా అంటే మళ్ళీ జేజేఏ తెలంగాణ అనేటటువంటి గీతాన్ని కొత్తగా ఫార్మేషన్ చేద్దాం అనేటటువంటి ఒపీనియన్ కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి. అంటే తెలంగాణ గీతాన్ని కూడా చాలా క్లియర్గా తెరపైకి తెచ్చేటటువంటి అవకాశం ఉంది. తర్వాత రుణమాఫీకి సంబంధించిన విషయంలో కూడా రేవంత్ రెడ్డి జూన్ 2వ తేదీన కీలకమైనటువంటి డిసిషన్ తీసుకోబోతున్నాడు. తర్వాత నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో నిరుద్యోగ వృత్తి కూడా రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి డిసిషన్స్ తీసుకోబోతున్నట్టుగా ఒక చర్చ వినబడుతున్న పరిస్థితి. తర్వాత రైతు బంధు అట్లనే కౌలు రైతులకు సంబంధించిన విషయంలో రైతు బంధు ఏమో 15,000 రూపాయలు ఇస్తానేటటువంటి మాట చెప్పిండు. అంటే ఒక్క విడతకు 7,500 రూపాయల చొప్పున రైతులకు రైతు బంధు ఇస్తానేటటువంటి ప్రయత్నం చేసిండు. తర్వాత రేవంత్ రెడ్డి 12,000 రూపాయలు కౌలు రైతులకు కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఒక ఏట 6,000 రూపాయలు ఇంకో ఏట 6,000 రూపాయలు. ఎందుకంటే ఒక సంవత్సరానికి 2 పంటలు ఉంటాయి, 6 నెలలకు ఒక పంట ఉంటుంది కాబట్టి 12,000 రూపాయలు ఇక్కడ రైతులకేమో 15,000 రూపాయల చొప్పున రైతు భరోసా కల్పిస్తానేటటువంటి మాటను కూడా రేవంత్ రెడ్డి చెప్పిండు. ఈ అంశాన్ని కూడా కీలకంగా తెరపైకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. నిరుద్యోగ వృత్తి కూడా 5,000 4,000 రూపాయలు ఇస్తానేటటువంటి మాట చెప్పిరు. ఆ అంశం పైన కూడా కీలకమైన నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకో కీలకమైనటువంటి అంశం ఏంటంటే జిల్లాలతో సహా ఇంకా పూర్తి స్థాయిలో లోగో మార్పిడి చేయడానికి రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే తెలంగాణ చిహ్నాన్ని రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి మార్పులు చేయడానికి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి. అదొకసారి మీరు చూసేటటువంటి ప్రయత్నం చేయండి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏంటంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి లోగో, వాళ్ళు క్రియేట్ చేసినటువంటి లోగో మనం చాలా క్లియర్గా చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇంగ్లీష్లో ఉన్నటువంటి పరిస్థితి, ఇక్కడ ఉర్దూలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వము అని చెప్పి తెలుగులో ఉన్నటువంటి టెక్స్ట్ చూస్తూ ఉన్నాం. తర్వాత 3 సింహాలను కూడా ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి. 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపం అనేటటువంటి ఇక అంశం కూడా కనబడుతున్న పరిస్థితి. తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ చాలా క్లియర్గా కాకతీయుల కళా తోరణాన్ని కూడా వీళ్ళు పెట్టినటువంటి పరిస్థితి. తర్వాత కింద చార్మినార్కి సంబంధించినటువంటి ఒక చిహ్నం కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి. అంటే పూర్తి స్థాయిలో ఓల్డ్ లోగోలో వరంగల్కి సంబంధించినటువంటి ప్రత్యేకతను, హైదరాబాద్కి సంబంధించిన ప్రత్యేకతను కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ పెట్టినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకోబోయేటటువంటి కీలకమైన డిసిషన్లో అక్కడ ఉన్నటువంటి లోగో మనం చూసుకుంటే అంటే కొత్త సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి లోగో మనం చాలా క్లియర్గా ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ లోగోలో రేవంత్ రెడ్డి తీసుకోబోయేటటువంటి నిర్ణయం ఏంటంటే ఇక్కడ మీరు చూడవచ్చు చాలా క్లియర్గా. ఇగో తెలంగాణ ప్రభుత్వము, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఇక్కడ ఉర్దూలో ఉన్న పరిస్థితి, ఇక్కడ హిందీలో కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఏదైతే కాకతీయుల కళా తోరణం కూడా ఇక్కడ కనబడినటువంటి పరిస్థితి. తర్వాత ఇక్కడ 3 సింహాలు మాత్రం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో ఏదైతే లోగో ఉందో, చిహ్నం ఉందో, అక్కడ రాజముద్ర ఉందో, అక్కడ ఉన్నటువంటి 3 సింహాలనే చట్టం, న్యాయం, ధర్మానికి సంబంధించినటువంటి ఇక్కడ 3 సింహాలకు సంబంధించినటువంటి అంశం మాత్రం ఉన్నది, ఈ ముద్ర ఉన్నటువంటి పరిస్థితి. కానీ కింద మాత్రం అక్కడ కళా తోరణం లేదు. తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే కాకతీయుల కళా తోరణంతో పాటు ఇక్కడ చార్మినార్కి సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉందో, హైదరాబాద్కి సంబంధించిన ప్రత్యేకత, అది కూడా ఇక్కడ లేనటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. కానీ రేవంత్ రెడ్డి డిసిషన్స్ని చాలామంది మెచ్చుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి డిసిషన్ తీసుకున్నాడు, ఇది మంచి ఒపీనియన్ అంటూ కూడా చాలామంది ఈ అంశం పైన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఇది మంచి ఒపీనియన్ అంటా ఉన్నానంటే అనడానికి గల కారణం ఏమొచ్చిందంటే ఇక్కడ చాలా క్లియర్గా ఈ కొత్త లోగోలో అమరవీరులకు సంబంధించినటువంటి స్థూపం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రత్యేకమైనటువంటి అంశం అమరవీరులు. అమరవీరులు 1200 మంది బలిదానాలు చేసుకున్న రాష్ట్రంలో అమరులైపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. శ్రీకాంతచారి ఆయన అమర బలిదానాలు చేసుకునేటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం. కాబట్టి 1200 మంది ఈ రాష్ట్రం కోసం బలిదానాలు చేసుకుంటే ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మనకు ఏర్పడినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎస్ సోనియా గాంధీ కూడా ఆమె కనుకరించి ఎస్ చాలామంది బలిదానాలు చేసుకుంటా ఉన్నారు, పిట్టలాగా ప్రాణాలు కోల్పోతా ఉన్నారు, వాళ్ళ రాష్ట్రం వాళ్ళకి ఇచ్చేయాలి, ఇంకెంతమంది ప్రాణాలు కోల్పోతారు అనేటటువంటి ఆ ఒక ఆలోచన చేసి ఆమె కూడా తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా కావాలంటూ ఆమె కూడా రాష్ట్రం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది. ఆ రోజు మనం చూసినాం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రత్యేకమైనటువంటి పోరాటం చేసింది అమరవీరులు. కాబట్టి ఇక్కడ అమరవీరుల స్థూపాన్ని కూడా రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. కొత్త లోగోకు సంబంధించినటువంటి విషయంలో చదువుకున్నటువంటి
నేతలు చాలా మంది కూడా ఇక్కడ కొంత ఈ లోగో పైన యాక్సెప్ట్ చేస్తున్న పరిస్థితి. కానీ కేటి రామారావు ఈ లోగో వచ్చిన తర్వాత కేటీఆర్కి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఓవైపు తెలంగాణ తల్లి కూడా రూపురేఖలు మార్చేటటువంటి ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి. అంటే అక్కడ ఆ చీరకు సంబంధించినటువంటి కట్టుబాట్లను కూడా చేంజ్ చేసేటటువంటి ప్రయత్నం చేసిన తర్వాత చేతిలో ఉన్నటువంటి మొక్కజొన్నకు సంబంధించినటువంటి పొద్దు అంటే కంకి ఉంటుంది, అంటే వ్యవసాయం చేసేటటువంటి రీతిలో ఆ తెలంగాణ తల్లి బొమ్మ ఉంటుంది, కానీ మార్చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ చేతిలో కర్ర పెట్టినంటూ కూడా చాలా మంది రేవంత్ రెడ్డి పైన గుస్సా అవుతున్నటువంటి పరిస్థితి. కరెక్ట్ డిసిషన్ కాదంటూ కూడా ఓవైపు కేటీఆర్, ఓవైపు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి, చాలా మంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇది కొత్త లోగోకి సంబంధించినటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం 2వ తారీఖు ఈ లోగోని చాలా క్లియర్ గా తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఓ కొంత డిసిషన్ కూడా కనబడుతున్నది, 2వ తారీఖు ఈ లోగో రావచ్చు రాలేకపోవచ్చు అనే 50-50 ఛాన్సెస్ మాత్రం కనబడుతున్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఈ లోగోని ఏర్పాటు చేసిన తర్వాత, అమరవీరుల స్థూపం ఈ లోగోకు పెట్టిన తర్వాత ఈ లోగోని ఆవిర్భావం చేద్దాం అనేటటువంటి ఆలోచన, అంటే ఈ లోగోని లాగిన్ చేద్దాము, బయటికి తీసుకొద్దాము, ఈ లోగోని రిలీజ్ చేద్దాం అనేటటువంటి 2వ తారీఖు ఆలోచనలో ఉన్నప్పటికీ దాదాపు 300 మంది కీలకమైనటువంటి నేతలతో మాట్లాడిందట, మేధావులతో మాట్లాడిందట, చాలామంది ఉద్యమకారులతో డిస్కస్ చేసిందట. దాదాపు 70% లోగో బాగానే ఉందనేటటువంటి మాటలు మాట్లాడారు. కానీ ఇక్కడ హైదరాబాద్కి సంబంధించినటువంటి చార్మినార్, అట్లనే వరంగల్కి సంబంధించిన ప్రత్యేకత, కాకతీయులకు సంబంధించినటువంటి అంటే ఏదైతే కాకతీయ కళాతోరణం ఉందో అవి రెండు కూడా దీంట్లో ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం చేయండి అంటూ కూడా చాలామంది సజెషన్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ అమరవీరుల స్థూపం ఎప్పుడైతే ఏర్పాటు చేసిరో కేటీఆర్కు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పుడు కేటీఆర్ నిన్న దాకా వరంగల్ పోయి ధర్నా చేసిండు, తర్వాత ఇక్కడికి వచ్చి చార్మినార్ దగ్గర కూడా ధర్నా చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. వాళ్ళు చెప్తున్న మాట ఏంది, ఎస్ అమరవీరులు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అమరవీరులు లేకపోతే నిజంగానే ఈ రాష్ట్రం ఏర్పడి ఉండేది కాదు. అనేక మంది బలిదానాలు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. కేసీఆర్ ఒక్కడే సాము నోట్లో తలకాయ పెట్టి తెలంగాణనే దేలే, అనేక మంది పోరాటం చేశారు. ఆ పోరాటంలో మీరు పాత లోగోను ఎందుకు తీసేస్తా ఉన్నారు? ఇప్పుడు వీళ్ళ బాధ ఏంది, బీఆర్ఎస్ పార్టీ బాధ, మేము చేసినటువంటి మేము ఏదైతే క్రియేట్ చేసినామో మేము క్రియేట్ చేసినటువంటి ప్రతి అంశాన్ని రేవంత్ రెడ్డి తొలగిస్తున్నాడు, రేవంత్ రెడ్డి కొత్తగా పెడుతున్నాడు కాబట్టి తీసేయాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో నెంబర్ ప్లేట్లు కూడా చేంజ్ చేసాడు, టీఎస్ తెలంగాణ స్టేట్ ఉండాల్సింది టీజీ పెట్టిండు, తెలంగాణ రాష్ట్రం లెక్క పెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ టీఎస్ నుండి టీజీ చేసిండు, తర్వాత లోగో చేంజ్ చేస్తూ ఉన్నాడు, యూనివర్సిటీల పేర్లు మారుస్తూ ఉన్నాడు, తర్వాత బస్సులకు సంబంధించినటువంటి అంశంలో కూడా మారుస్తున్నటువంటి పరిస్థితి. కేసీఆర్కి సంబంధించిన కొన్ని కాలనీలు కూడా చేంజ్ చేస్తూ ఉన్నాడు, కేసీఆర్ ఇచ్చినటువంటి పథకాల పేర్లు కూడా చేంజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ అంశాలు కూడా తెరపైకి వస్తున్నటువంటి మిషన్ భగీరథ పేరు కూడా చేంజ్ చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు అనే చర్చ వినబడుతున్నది. అనేక అంశాలు, ధరణి పోర్టల్ను కూడా ఈ మధ్యకాలంలో చేంజ్ చేసినటువంటి పరిస్థితి, ఇవన్నీ అంశాలు రేవంత్ రెడ్డి చేంజ్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి వీళ్లకు నచ్చట్లేదు. అంటే ఇక్కడ చాలామంది బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు ఏమంటా ఉన్నారంటే, అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చింది చేంజ్ చేసేసింది, అంటే రేపు వేరే వాళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళకు అనుకూలంగా మలుచుకుంటారా, ఏంటి అన్యాయం అంటూ కూడా చాలామంది క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. అయితే వాళ్ళు స్టార్టింగ్లో వాళ్ళు క్రియేట్ చేసిన లోగోలు చూసుకుంటే ఇక్కడ 3 సినిమాలకు సంబంధించినటువంటి అంశం తెరపైకి తీసుకొచ్చారు. అంటే వాళ్ళ లోగో, వాళ్ళు స్టార్టింగ్లో వాళ్ళు పెట్టినటువంటి లోగో ఇక్కడ మనకు కనబడుతున్నది, ఇది ఫస్ట్ లోగో, ఇట్లా క్రియేట్ చేసినట ఫస్ట్, కానీ ఇది వర్కౌట్ కాలే, 3 డాట్స్ పెట్టిరు, ఇది ఒక కాలేజ్ లోగో లెక్కున్నది, ఆల్రెడీ ఈ లోగో కాపీ పేస్ట్ చేశారంటే కాలేజ్ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశారట. ఏ సెకండ్ లోగో ఇట్లా క్రియేట్ చేశారు, ఈ లోగో కూడా వర్కౌట్ కాలే, సెకండ్ లోగోలో ఏం చేశారు వీళ్ళు, ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి మ్యాప్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు, పైన 3 సినిమాలకు సంబంధించిన ఒకటి లోగో ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు, తర్వాత ఒక పోలీసులకు సంబంధించిన రూపంలో లోగో ఏర్పాటు చేశారు, కానీ అది వర్కౌట్ కాలేదు. కింద మళ్ళీ చార్మినార్ బొమ్మ పెట్టిరు, ఇక్కడ ఏదైతే కాకతీయులకు సంబంధించిన కళ సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు, కానీ ఎక్కడ కూడా వర్కౌట్ కానటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ద క్వశ్చన్ ఏంటంటే, రేవంత్ రెడ్డి అధికారులను తిట్టాల్సినటువంటి ఇది కూడా ట్రై చేశారట, కానీ వర్కౌట్ కాలేదు. అయితే ఆ లోగోకి సంబంధించిన అంశంలో రుద్ర రాధేశం అని చెప్పి ఆయననే పూర్తి స్థాయిలో క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఆయనే రాశా అంటే ఆయననే తయారు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఆయనే కొంత మార్పులు చేర్పులు చేసేటటువంటి ప్రయత్నం చేసిన, ఆయనే కరెక్ట్ స్థాయిలో దిద్దేటటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి, ఆయనే రూపకల్పన చేసే ప్రయత్నం చేసిండు, ఇప్పుడు కూడా ఈ లోగోని క్రియేట్ చేస్తూ ఉన్నాడు అనేటటువంటి చర్చ వినబడుతున్నది. ఈ లోగో అధికారికంగా బయటికి పోలేదు, ఎట్లా మీరు అధికారికంగా
అధికారికంగా బయట పెడతారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి డిసిషన్స్ ని ఏ విధంగా తెరపైకి తీసుకొస్తారంటే, కేసీఆర్ కోవర్ట్లు ఇక్కడ ఉన్నారా, కేసీఆర్ కోర్ట్ లెక్క ఎవరైనా పనిచేస్తే, కేసీఆర్ తొత్తు లెక్క ఎవరైనా పనిచేస్తే సస్పెండ్ చేస్తాం, లేదంటే డిస్మిస్ చేస్తాము, లేకపోతే మీరే ఇక్కడ నుండి వేరే దగ్గర ట్రాన్స్ఫర్ పెట్టుకోండి, చాతనైతే పనిచేయండి, లేకపోతే వెళ్ళిపోండి అంటూ కూడా రేవంత్ రెడ్డి అధికారులకు వార్నింగ్ ఇచ్చింది అనేటటువంటి చర్చ వినబడుతున్నది. 2వ తారీఖు మనం తీసుకోబోయేటటువంటి డిసిషన్ ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది, ఏకంగా లోగోనే బయటికి ఎట్లా పోతుంది అంటూ కూడా చాలామంది క్లియర్గా మాట్లాడుతున్న పరిస్థితి, చాలామంది గుస్సా అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇది పాత లోగో, ఇది కొత్త లోగో, మీరు మార్పిడి చాలా క్లియర్గా చూడొచ్చు. దీనికి సంబంధించిన విషయం ఇంకో అంశం ఏంటంటే, కొత్త లోగోలో ఇక్కడ మనం చాలా క్లియర్గా చూసుకుంటే కలర్స్ కూడా చూడొచ్చు. జాతీయ జెండాకి సంబంధించినటువంటి కలర్ కూడా ఇక్కడ ఉన్నది, కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కలర్ కూడా, అంటే దీంట్లో రాజకీయ కుట్ర కూడా దాగుందనేటటువంటి ఒక కోణం ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఈ లోగో పైన రేవంత్ రెడ్డి కూడా కొంత గుస్సా అవుతున్నాడు అనేటటువంటి అంశం తెరపైకి వస్తున్నది. ఖచ్చితంగా మీరు ఏ విధంగా అయినా ఈ లోగోని ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నాం, కానీ మీరు చేసినటువంటి తప్పిదానికి నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటూ కూడా రేవంత్ రెడ్డి అధికారులపై సీరియస్ వార్నింగ్ ఇచ్చిందనే చర్చ వినబడుతున్నది. ఇంటెలిజెన్స్ విభాగానికి కూడా రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ జారీ చేసినట్ట, వార్నింగ్ ఇచ్చినట్ట, మీరు ఎట్టి పరిస్థితుల్లో నిఘా చేసి నిఘా పెట్టి ఉంచాల్సిన అవసరం ఉంటుంది, ఇష్టం ఉన్నట్టు ఎవరికి వారు వ్యవహరిస్తే కాని పని అంటూ కూడా రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చిందనేటటువంటి కోణాలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి.